పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయిస్తే వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో తరిమి కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిండు గర్భిణులను వెళ్ళగొడుతున్నారంటూ ఆసుపత్రి వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. పురిటి నొప్పులతో వచ్చిన తమను వైద్యులు తిప్పి పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రి వద్ద అవస్థలు పడుతున్న గర్భిణీలు వైద్యులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. రంగంలో ప్రసూతి ఆసుపత్రులకు పురిటి నొప్పులు వస్తున్నాయి. ఇక్కడ పేషెంట్లకు తీసుకోవడం ఒక భారం అయిపోతుంది. నిరుపేదలకు ఇక్కడ ప్రసూతి ఆసుపత్రిలో ప్రసూతి పెద్ద ఆపరేషన్లు చేయకుండా సవ్యంగా జరిగేందుకోసం మంత్రి హరీష్ రావు గారు ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడ ఆసుపత్రికి వచ్చిన పేదలు నొప్పులతో వచ్చినా కూడా ఇప్పుడే కాదు మీ డేట్స్ అంటూ ఇక్కడ నుండి తరిమి కొడతా ఉన్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతూ ఉంది, ఆ పేషెంట్ల బాధలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? మేము వచ్చి రేపటికి 8 రోజులు సార్. 8 రోజులు అవుతుంది. అమ్మాయి పురుటి నొప్పులు వచ్చినా కానీ ఇవి నొప్పులు కాదంటారు, చాలా ఇబ్బంది పడుతుంది, అమ్మాయి తట్టుకోలేదు, అట్లా ఆపరేషన్ చేయాలన్నా కానీ వద్దమ్మా ఆపరేషన్, ఎందుకు పురుడు అవుతుంది, ఇంకా నార్మల్ డెలివరీ టైం ఉంది అంటారు. ఇంకా 2 రోజులు టైం ఉంది, 2 రోజులు దానికి ఏం చేస్తారు, ఇంటికి పోయి మళ్ళీ అయినా రాలి అంటారు. మళ్ళీ అయినా వచ్చినా ఏం కాదు, బాగా నొప్పులు వచ్చినప్పుడు అంబులెన్స్ ఉంది కదా, అంబులెన్స్లో రాలి అంటారు. మేము మాది నెక్కొండ, కానీ మేము హైదరాబాద్లో ఉంటాను, హైదరాబాద్ నుండి వచ్చినాం. ఇక్కడ మనకు తెలిసిన హాస్పిటల్ మంచిగా ఉంటుంది, సౌకర్యం అన్ని తీర్ల బాగున్నాయి, బాక్సులు అవి ఉన్నాయని ఇక్కడికి వచ్చాయి. ఇక ఇక్కడ పరిస్థితి ఇప్పుడు పురుటి కోసం చూస్తారు వాళ్ళు, నొప్పులు వస్తేనే నార్మల్ జీతం పంపిస్తారు. పెయిన్స్ వచ్చినట్టయితేనే తక్కువ అవుతుంది. ఏమంటున్నారు ఇప్పుడు ఇంటికి పో అని అంటారు, 2 రోజుల తర్వాత మళ్ళా రా అంటారు. కనీసం ఇక్కడ పురిటి నొప్పులతో వచ్చే నిరుపేదలకు ఇంటికి పో, ఇంటికి పో, నొప్పులు వచ్చినప్పుడు మళ్ళీ రా, ఈ నొప్పులు ఆ నొప్పులు కాదని కన్ఫ్యూజన్ గురి చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఎలాగే వైద్యం చేస్తారో చూసుకుంటారో అనే భయం వ్యక్తం చేస్తున్నారు. మేడం గారి మాటల్లో తెలుసుకుందాం. సూపరింటెండెంట్ గారు ఉన్నారు ఇక్కడ, మేడం చెప్పండి. అని అందరినీ ఉంచుకుంటామండి, ఎవరైనా పురిటి నొప్పులతో వచ్చిన వాళ్ళని మటుకు వెళ్ళిపోమని అయితే చెప్పాము. అంటే వాళ్ళకి మామూలుగా సాధారణంగా మొదటి కానిపో వాళ్ళకి ఫాల్స్ పెయిన్స్ అంటారు, అంటే అవి చిన్న చిన్న నొప్పులే ఉంటే నిజం నొప్పులు కావన్నమాట, దారి తెరుచుకొని ఉండదు. అటువంటి వాళ్ళు డేట్ ఇంకా ఉన్నది అంటే వేరే ఏ మెడికల్ ప్రాబ్లము లేదంటే వాళ్ళని చూసి కాసే అబ్జర్వేషన్లో పెట్టుకొని ఏదైనా కొంచెం నొప్పి తగ్గ ఇంజెక్షన్ ఇచ్చి అవసరమైతేనే ఇల్లు దగ్గర ఉంటేనే వెళ్ళమంటాం. అట్లా వేరే పురుటి నొప్పులతో వచ్చే వాళ్ళని మటుకు ఎవరిని వెళ్ళిపోమని అయితే చెప్పాము. ఇప్పుడు మనం చూసాము, ఒక హైదరాబాద్కి వెళ్ళి వచ్చాము, ఈ ఆసుపత్రి నమ్ముకొని వచ్చామని చెప్పి చెప్తున్నారు, కానీ డిశ్చార్జ్ రాశారు, మేము ఏం చేయాలి, ఎక్కడికి పోవాలి, ఇది ప్రయాణ ఖర్చులు కానీ దారి మధ్యలో ఏమైనా అయితే ఎట్లా అని అడుగుతున్నారు. నేను కనుక్కుంటాను, అట్లా అయితే డిశ్చార్జ్ చేసి ఉండరు అంటే ఏం, మరి రీజన్ ఏంటో నేను తప్పనిసరిగా ఇప్పుడు కనుక్కుంటా. అదే వచ్చింది ప్రాబ్లం ఏంటంటే ఆపరేషన్ చేయదు. ఇప్పుడు మన సిజేరియన్ సెక్షన్ రేట్ హైయెస్ట్ ఉన్నాం తెలంగాణ మొత్తం దేశంలోనే. కాబట్టి ఇప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రి గారు ఏమంటున్నారు, సిజేరియన్ సెక్షన్ తగ్గించాలి, అవసరం ఉంటేనే చేస్తాం. నొప్పులు వచ్చి దారి తెరుచుకొని ఏమైనా ప్రాబ్లం బేబీకి కానీ తల్లికి కానీ ప్రాబ్లం ఉంటేనే మేము సిజేరియన్ సెక్షన్ చేస్తాం. వాళ్ళు కొంచెం నొప్పులు వచ్చి మాకు నొప్పులు తట్టుకోలేము, మేము సిజేరియన్ చేయండి అంటే చేయము. మేబీ బహుశా వాళ్ళు అట్లా చేయమన్నామని ఏమన్నా కోపం వచ్చి వెళ్ళిపోతున్నారేమో, నేను దాన్ని ఎంక్వైరీ చేస్తానండి. మేడం గారు కూడా చెప్తా ఉన్నారు, ఓకే ఇక్కడ ఎప్పటికీ సుదూర ప్రాంతాలలోకి వెళ్ళి కానీ లోతట్టు ప్రాంతాలలో పురిటి నొప్పులు వచ్చిన సమయంలో వాహనాలు దొరకచ్చు, దొరకకపోవచ్చు, ఇది ప్రభుత్వ ఆసుపత్రి, నిరుపేదల ఆసుపత్రి అని చెప్పేసి వచ్చినా ఇక్కడ డిశ్చార్జ్ చేయడం, మళ్ళీ తిరగడం ఎందుకు, మాకు పెద్ద ఆపరేషన్ చేయండి అని చెప్పి కోరుతుంటారేమో, కానీ మేము చెబుతాం, వాళ్లకు కౌన్సిలింగ్ చేస్తాం, వాళ్ళకి మంచి మెరుగైన వైద్యం అందిస్తాం, అలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి సూపరింటెండెంట్ గారు అంటున్నారు. కెమెరామెన్ అంబురాజేస్తో నరేందర్, భరత్ టుడే న్యూస్, వరంగల్.